జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తే మొదటిగా తన ఫోకస్ వేటి మీద ఉంటుంది? ఇమిగ్రేట్స్ ని కట్టడి చేయాలని చూస్తే అక్కడి భారతీయుల పరిస్థితి ఏంటి? H1F1B1 వీసాలు అంటే ఏంటి? అమెరికా యూనివర్సిటీలు ఏం చెప్తున్నారు? రిపబ్లికన్ పార్టీ తరఫున జనవరి 20న అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇమిగ్రేట్స్ పై కొన్ని నిబంధనలు అమలు చేస్తా అని ట్రంప్ చెబుతున్నారు. సో దీంతో ఇమిగ్రేట్స్ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది అని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో మనం చూసినట్లయితే రిపబ్లికన్ పార్టీ ఇమిగ్రేట్స్ కి యాంటీ, డెమోక్రటిక్ పార్టీ మాత్రం ఇమిగ్రేట్స్ కి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటుంది. గతంలో కూడా ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సడన్ గా కొన్ని ఇమిగ్రేషన్ రూల్స్ తీసుకువచ్చాడు. నేషనల్ సెక్యూరిటీని బేస్ చేసుకుని కొన్ని హిందూ ముస్లిం దేశాల నుంచి ఇమిగ్రేట్స్ రాకుండా చాలా మందిని ఆపేసి, అలాగే ఆయా దేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉద్యోగాలు చేసే వారందరినీ వెనక్కి పంపించాడు. సో అమెరికాకు వెళ్ళి చదువుకోవాలని ఎంతో మంది ఇండియన్ స్టూడెంట్స్ కు ఆశ ఉంటుంది. జనరల్ గా అమెరికా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ లో చదువుకున్న వాళ్ళకి F1 వీసాలు అనేవి కూడా ఇస్తారు. ఈ F1 వీసాలనే నాన్ ఇమిగ్రేషన్ వీసాలు. ఇవి స్టూడెంట్స్ కి చదువుకోవడానికి మాత్రమే ఇస్తారన్నమాట. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మన వాళ్లకు కేవలం 64,000 మందికి మాత్రమే వీసాలు వచ్చాయట. మనకే కాదు, అమెరికాకు వెళ్లి చదువుకోవాలని చూస్తే చైనా, ఇతర దేశాల స్టూడెంట్స్ పరిస్థితి ఇలాగే ఉందని చెబుతున్నారు. అండ్ అలాగే విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే B1 వీసాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు ట్రంప్ హయాంలో. కాబట్టి అమెరికన్ యూనివర్సిటీస్ ఏం చెప్తున్నాయంటే, పొటెన్షియల్ ట్రావెల్ బ్యాన్ లేకుండా ఉండటానికి, మిమ్మల్ని రిజెక్ట్ చేయకుండా ఉండటానికి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే, అంటే జనవరి 19 లోపే మీరు అమెరికా నేల మీద అడుగు పెట్టండి. అప్పుడే F1 వీసాలు ఉన్న వారిని పంపించడానికి అంత ఫాస్ట్ గా వీలుండదు అని చెబుతున్నాయి అమెరికన్ యూనివర్సిటీస్. ఎందుకు అంటే ఇక్కడ మనం మరో అంశం అర్థం చేసుకోవాలి. అదే, అమెరికా ఇస్ స్కిల్ డ్రివెన్ ఎకానమీ. టాలెంట్ పుల్ ని అట్రాక్ట్ చేసుకోకపోతే అమెరికాకి మనుగడే ఉండదు. సో అమెరికా యూనివర్సిటీస్ కి స్టూడెంట్స్ కావాలి. దాంతో ఆ యూనివర్సిటీస్ స్టూడెంట్స్ రానివ్వకుండా ఉండలేవు. కాబట్టి ఏది ఏమైనా సరే F1 వీసాలకి భవిష్యత్తులో అయితే అంత ప్రాబ్లం ఉండదు. కానీ B1 వీసాలు, H1 వీసాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అమెరికాకి వెళ్ళి జాబ్ చేసి అక్కడ ఇమిగ్రేట్ అయ్యి స్థిరపడతారో వాళ్ళలో స్కిల్డ్ ప్రొఫెషన్స్ కి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ కొత్తగా ఎవరైతే అమెరికాకి వస్తారో వాళ్ళకి మాత్రం ట్రంప్ కొంత వివక్ష చూపించే ప్రమాదం ఉంది. అంటే కొత్తగా వచ్చి జాబ్ చేస్తూ సెటిల్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో అమెరికాలో చదువుకోవడానికి వెళితే ఇబ్బంది లేకపోవచ్చు, కానీ H1 వీసాలు, B1 వీసాలు ద్వారా వచ్చి అక్కడ జాబ్ చేస్తూ సెటిల్ అవ్వాలి అని ఎవరైతే చూస్తారో, ఈ B1 వీసాల ద్వారా వచ్చి అక్కడే స్థిరపడిపోతారో వాళ్ళపై మాత్రమే కాస్త ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంది అమెరికాలో భవిష్యత్తులో. అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి, గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి ప్రమాదం ఉండదు, కానీ ఎవరైతే కొత్తగా వెళ్ళి సెటిల్ అవ్వాలని చూస్తారో వారిపై మాత్రమే ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు చేస్తారో అని భయపడుతున్నారు నిపుణులు. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం ఏమిటి అంటే, ట్రంప్ హయాంలో అమెరికా వెళ్ళటానికి ఉండే వీసా ప్రాసెస్ అనేది కొంచెం క్లిష్టమైన పనిగా ఉంది. వీసా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు వీసా స్లాట్స్, వీసా ఇంటర్వ్యూస్ దొరకడం ఇక మీదట చాలా కష్టమైన పని అన్నమాట. అమెరికాకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే రోజు కల్లా అమెరికాలో ఉంటే ఉత్తమం. లేదంటే ఆ తరువాత మీరు అమెరికా వెళ్ళడానికి సమయం కాస్త ఎక్కువగా పట్టే అవకాశం ఉంది అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇక ట్రంప్ ఎలక్షన్స్ లో విజయం సాధించడంలో అమెరికాతో పాటు అక్కడి భారతీయుల భాగస్వామ్యం కూడా ఉంది. ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాలి అని అక్కడి భారతీయులు బలంగా కోరుకున్నారు. అండ్ ట్రంప్ మోదీ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధం కూడా బలంగా ఉండటంతో అమెరికాలో ఇమిగ్రేట్స్ పై ఉండే నిబంధనలు ఇండియన్ ఇమిగ్రేట్స్ మీద అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఏది ఏమైనా ట్రంప్ నిర్ణయాలని మనం అంచనా వేయలేము. కాబట్టి ఇండియా నుండి అమెరికాకి వెళ్లే ఇమిగ్రేట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది.